దొరుకుతుంది మాట. లక్ష్మీపతాయ నమ ఇక్కడ ఉన్నాయి కదా అన్నా, ఇక్కడ మీది కూడా కంగనం రాలే తప్పని తెచ్చారు, పెట్ట పెట్టి ఇచ్చేసి ఆ మీదకి ఎన్ని కావాలని. ఆలయంలో దర్శనం చేసుకున్నారు ఇంత సద్బుద్ధిని ప్రసాదించి ఒక అద్భుతమైనటువంటి ఒక రోజు ఒక చోట అందరం సత్సంగంగా ఏర్పడి ఒక ఆరాధన చేయాలి అనేటువంటి ఒక సంకల్పము కల్పించి మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టిన మహాసరస్వతి మాత చరణాలకు అనేకానేక నమస్కారాలు చేస్తూ సుభాషిణి అర్చన ప్రియ శోభన శుద్ధ మానస అని అమ్మవారు సుభాషిణులతో అర్చన చేస్తేనే, ఒక సుభాషిణికి పసుపు కుంకుమ ఇస్తేనే కోరిన కోరికలు నెరవేరుస్తుందని మనకు సహస్రనామం చెబుతుంది. అటువంటి సుభాషిణులంతా ఇక్కడ అమ్మవారి స్వరూపంలో కూర్చొని ఒకసారి అమ్మను పిలిస్తే బొమ్మలో నుంచి వస్తుంది అమ్మ, కరుణిస్తుంది అమ్మ అని సేవా సమితి వాళ్ళు సత్సంకల్పం చేత ఒకసారి ఇంట్లో గౌరీ ఆరాధన చేసుకోవడం వల్ల ఎన్ని శుభాలు కలుగుతాయో మనందరికీ తెలుసు. అటువంటిది 100,000 గౌరీ పూజ చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది, అసలు ఈ పసుపంతా ఏం చేస్తారు, ఈ గౌరమ్మల ఈ పిల్ల గౌరమ్మన, తల్లి గౌరమ్మన, కొడుకు గౌరమ్మన, బిడ్డ గౌరమ్మన, మనం గౌరమ్మన, ఇక్కడ ఉన్నది గౌరమ్మన, వాళ్ళు సంకల్పం చేసినప్పటి నుంచి అనేక 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 అనుమానాలతో ప్రారంభమై చివరికి ఇక్కడ వచ్చి కూర్చుంది ఆమెకు నచ్చినట్టుగా అతని మనసులో చొచ్చి అటువంటి తల్లి అందరినీ కరుణించాలంటే కేవలం ఒక మనం బాగుంటేనే బాగుండదు. మనం ఎంత మనసును పెట్టి పసుపు పట్టి గౌరీ అమ్మవారిని చేశామో అంతే మనసును పెట్టి ఒకసారి అమ్మవారిని ఆర్ద్రతతో పిలిస్తే తప్పకుండా ఇక్కడ వచ్చి కూర్చొని మన మనసులో ఉండేటువంటి కోరికలన్నీ నెరవేరుస్తుందనే భావన చేత ఒక సత్సడో దేవి సరస్వతి హిమాలయ భిర్వాదినీవతి శ్రీనామ విత్రియవద శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రీ వక్షస్వమాదుష్యమారోగ్యమావిరాచ్చోభానం మహీజలే ధాన్యం ధనమింద్రాల సోమా వర్తకశేమంగళం దీర్ఘమాయుః హృదిస్తో భగవాన్ మంగళాయతం హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం వరాభవం ఏషామిందీవరస్యా మహృదయస్తో జనార్దనః ఆపరామపహర్తారం దాతారం సర్వం పరాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యః మధుసూదనాయవః త్రివిక్రమాయవః వామరాజవః శ్రీధరాజవః ఋషికేశాయవః పద్మనాభాయవః దామోదరాయవః సకరషణాయవః వాసుదేవాయవః ప్రత్యుమ్నాయవః అనిరుద్ధాయవః పురుషోత్తమ భూమికి నమస్కారం చేయండి. సబాంధవస్య క్షేమస్తైర్యధైర్య విజయవీర్యదీర్య ఆరోగ్య
ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామోహ శుభ ఏకాదశ స్థాన ఫల ప్రాప్త్యర్థం అఖండ యత సిద్ధ్యర్థం విద్యార్థినాం సద్విద్యా ప్రాప్త్యర్థం కన్యాణాం స్థలే దశవిధ లక్ష్మీ ప్రాప్త్యర్థం ప్రాప్త్యా లక్ష్మీ స్థిరాయ ప్రాప్త్యర్థం వసంత పంచమి శుభ సందర్భే సంభవిత కుంకుమ గౌరీ వ్రత పూజనం అహం కరిష్యే. చేతిలో కొద్దిగా నీళ్లను పోసుకొని పృథివీ త్వజాద్భృతాలోక త్వం విష్ణునాద్భుత త్వంజధారయవాన్ నిత్యం పవిత్రం గురుజాసనో పృథివ్యై నమః. సకల పూజా పరిపూర్ణార్థే గతి సావిత్రి సరస్వతి శాంతి పుష్టి తుష్టీకరీ తథా ఆజాంతు దేవ పూజార్థం దుర్దక్షలితారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధస్తికి పూసుకోండి. కలశస్థితవర్ణాయ నమః. సకల పూజా పరిపూర్ణార్థే గంధపుష్పాక్షరైరభ్యర్చ ఆత్మానం చ సంప్రోక్ష్య నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణపతి వినాశ సాధకం నమామి విఘ్నేశ్వర పాద పుష్పై పూజయామి. సుముఖాయ నమః. ఏకదత్తాయ నమః. కపిలాయ నమః. కరదర్ణకాయ నమః. లంబోదరాయ నమః. నానా వివిధ పరిమళ పుష్పాణి సమర్పయామి. ఉపమాగ్రాపయామి. నమస్కరోమి. కాంత 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 మహంకిం పాశాంకుశధరాం సౌమ్యాంధరాన్ ధ్యాయామి వల్లభాం. ఏదైతే మనం గౌరీ అమ్మవారిని తయారు చేసుకుని పళ్ళెల్లో పెట్టుకున్నామో తస్య భార్య దేహనః ఉషదీరివ మాతరః తస్మారంగమావబోలి శిక్షయా జిన్వథ పాపో జనయథా జనః శుద్ధోదకస్తమక్షరాం సమర్పయామి. గంధాన్ నివేయం శ్రీకంఠం చందలోదివ్యం కర్పూరేణ సుసంయుతం విలేపనం సురశ్రేష్ఠ చిందః. ఓం పద్మాయై నమః. ఓం శచ్యై నమః. ఓం మేఘాయై నమః. ఓం సావిత్రియై నమః. దీపం సందర్శయామి. దీపానికి నమస్కారం చేయండి. దూహ దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా చక్కెర అమ్మవారి ముందు నైవేద్యాన్ని ఉండాలి. నమస్కారాన్ని చేసి ఆయన అడుగుతే ఆయన ఇంతపేద చక్రవర్తి యుద్ధి ఇన్ని దాన ధర్మాలు యజ్ఞాలు అది విన్నటువంటి బ్రాహ్మణుడు ఇట్లాగే ఒక వేదిక ఏర్పాటు చేసుకోండి. మిగతా గత రెండో నామం అయిన తర్వాత విద్దాం. ఓం గోమత్యై నమః. నిధానాయ నమః. ఓం శర్మిష్ఠాయై నమః. ఓం శమనఘ్నియై నమః. ఓం శతసహస్రరూపిణ్యై నమః. ఓం శివాయై నమః. ఓం శంభుప్రియాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం శీలవత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శుభకారిణ్యై నమః. ఓం శుభవాణ్యై నమః. ఓం శుద్ధవిద్యాయై నమః. ఓం శుద్ధచిత్తప్రబోధితాయై నమః. ఓం శ్రీకర్త్రే నమః. ఓం శమనిష్ఠాయై నమః. ఓం శమాత్మికాయై నమః. ఓం శమాన్వితాయై నమః. ఓం శమారాధ్యాయై నమః. ఓం శ్రీకంఠ ప్రభు
పూజితాయ నమః, ఓం శుద్ధే నమః, ఓం శుద్ధితర్కే నమః, ఓం శ్రేష్టాయ నమః, ఓం శృతాంతాయ నమః, ఓం శుభామహాయ నమః, ఓం శ్రేష్టాయ నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయనే నమః, ఓం నామస్మృంభురు సంజనదో పూర్ణందధారీ పరపిజోసానీది ఏగరా బ్రహ్మణముపహరది ఏగరే విరజమానా జుస్తేజో దధాది కర్పూర గౌరం కరుణావతారం సంహారసారం భుజగతాయ నమః, ఓం మహాశాంతిప్రదాయనే నమః, ఓం మునిస్తుత్యాయ నమః, ఓం మోహహంత్రియే నమః, ఓం మాధవ్యే నమః, ఓం మాధవప్రియాయ నమః, ఓం మాయ్యై నమః, ఓం మహాదేవ సంస్తుత్యాయ నమః. ఓం హిరణ్యే నమః, ఓం హిరణ్యప్రియాయ నమః, ఓం భూతిభాసిత సర్వాంగే నమః, ఓం భుజిదాయే నమః, ఓం భుజినాయకాయ నమః, ఓం బలిపూజాకర ప్రియాయ నమః, ఓం వరదాయ నమః, ఓం కిందురూపాయ నమః, ఓం బాలసూర్య సమప్రభ, ఓం అమృత రూపాయ నమః, ఓం అమృతేశ్వరయ నమః, ఓం అవద్యాయ నమః, ఓం అనేక హస్తాయ నమః, ఓం అనేక మాణిక్య భూషాణాయ, ఓం అనుగ్రహ పరాయణాయ నమః, ఓం అంబరస్థాయ నమః, ఓం అంబరమాయ నమః, ఓం అంబరమాలాయ నమః, అజర సేవన పద్యుగరాయ నమః, ఓం మధురార్తప్రదాయ నమః, ఓం అర్ధేత్యాయ నమః, ఓం అచ్యుతారాయ నమః, ఓం అంబులాసాయ నమః, ఓం శిరసాయ నమః, అమరనాయ మహాసరస్వత్యై నమః, ఓం యోగసిద్ధి ప్రసూదాయ నమః, ఓం యమీసేవ్యాయ నమః, ఓం యమారాధ్యాయ నమః, ఓం యమీభూత్రీశ్వరాయ నమః, ఓం యంత్రరూపాయ నమః, ఓం యంత్రస్థాయ నమః, ఓం యంత్రపూజ్యాయ నమః, ఓం యక్షవర్యాయ నమః, ఓం యక్షపూజ్యాయ నమః, ఓం యక్షరాజసుపూజితాయ నమః, ఓం యజ్ఞరూపాయ నమః, ఓం యజ్ఞదుష్టాయ నమః, ఓం యజోజకస్తురోగిమోక్షప్రదాయనే నమః, ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. అమ్మయ్యా అయిపోయింది అమ్మయ్యా, అవి వేయనామాలు పసుపు తడిపినంతసేపు కూడా కాలేదు పూజ కదమ్మా. మరి బృహస్పతి ప్రసూదాస్తాం చంద్రగంహస ఫలం దమర్పజామి. అందరికీ వచ్చింది ఒకసారి లక్ష్మీ అష్టోత్తరం అందరం చదువుకుంటూ మనం చేసినటువంటి ఒక సహస్రనామాల్లో కానీ చేసినటువంటి ఒక గౌరీ అమ్మవారిలో కానీ అది భిన్నమైందో భిన్నం కాలేదో తడిపినమో తడపలేదో మంచిగా చేసినమో మంచిగా చేయలేదో మంచి మనసు పెట్టినమో పెట్టలేదో ఎన్ని చేసినా అమ్మా నీ యొక్క పరిపూర్ణ కృపా కటాక్షం మా అందరి పైన ఉంచు అని ఒకసారి నమస్కారాన్ని చేసి ఈ బ్రాహ్మడు పుట్టకపోయినా పర్వాలేదు, పుట్టేటువంటి ఒకటి పెడితే చెట్టు ఒకటి మొలవదు. మామిడికాయ చెట్టు పెట్టినాం అనుకోండి మనం, అక్కడ వేప చెట్టు మొలవదు. ఏం మొలుస్తుందంటే మామిడి చెట్టే మొలుస్తుంది. ఎందుకు మరి ఇదంతా మనం చెప్పుకోవడం అంటే మన బాధ, మనకు రానే రాలేదని ఒక బాధ, మనకు ఉన్నా వినియోగించుకోలేదని ఒక బాధ, అసలు వస్తుందా రాదా అని ఒక బాధ, అసలు ఉంటామా ఉండామా అనేది ఒక బాధ, ఉన్నవాళ్ళు అనుభవిస్తామా అనుభవించామా అనేది ఒక బాధ. అంటే వాళ్ళ అపాయింట్మెంట్ మనం తీసుకున్న తర్వాతనే మనం ఇక్కడ పూజ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఉండేటువంటి సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షం ఏంటంటే వీళ్ళ నోట్లోకి వచ్చింది, అక్కడ హంపి స్వామి వారి నోట్లోకి వచ్చింది. ఆయన కొడుకలేదు కార్యక్రమానికి వస్తే స్వామి మా ఇక్కడ ప్రతిష్ట జరుగుతుంది ఒకసారి టైం ఇవ్వండి అంటే ఒక రెండు నిమిషాలు వచ్చినాడు వెళ్ళినాడు. అంటే అమ్మవారి ఇక్కడ సాక్షాత్తు వచ్చి కూర్చోవడానికి ఆమె నిర్ణయించుకునేది, మామే వివరం కాదు. అంతేకాకుండా దీనికి అద్భుతమైనటువంటి దానం తపోధానం ఎవరు చేసినారంటే
మనందరికీ తెలుసు మన జగిత్యాలు ఉండే రెండు కళ్ళు, ఒకటి వేణయ్య గారు, రెండు వెంకటేశ్వరయ్య గారు. వాళ్ళిద్దరు వాళ్ళ తపస్సును మొత్తం ఇక్కడ దారపోసినారు. ఆ దారపోసినందుకే ఇంత తొందరగా ఆలయ నిర్మాణం అయింది. ఒకసారి కోటి పుష్పార్చన, ఒకసారి మన ఇళ్లలో మనం అమ్మవారిని పెట్టుకుంటే మన ఇంట్లోనే వాళ్ళు చూయించుకుంటూ అమ్మవారి ఆరాధన, ఒక కోటి కుంకుమార్చన జరిగింది. మరి ఈ సంవత్సరం 100,000 గౌరీ పూజ చేయాలి అని. ఈ గౌరీ పూజ చేయడం వల్ల ఈ గౌరమ్మలను ఏం చేస్తారని మనకు అనుమానం. తర్వాత మేము 108 చేసాం, ఒక్కటి నోట్లో తీసుకుంటానుకో, ఒకటి పసుపు రాసుకుంటానుకో ఇబ్బంది అవుతుంది. అయ్యగారు ఈ 108 ఏం చేస్తాడు, మేము 1000 తీసుకొస్తాం, మేము మా ఇంట్లో పసుపు మిగిలే అమ్మవారి పేరు చెప్పి పసుపు తీసుకొచ్చుకుంటుంది, ఆ పసుపు అట్లనే ఉంటే బాకీ అయిపోతుంది. అన్ని ఆలోచనలు ఇప్పుడు 1000 చెప్పినంతగా కోటి ఆలోచనలు వచ్చినాయి మనకు. కూర్చున్నప్పటి నుంచి మొదలు నిజంగా చేసినాం కానీ గౌరమ్మలు ఏం చేసాడు, పట్టుకపోయి ఎవరికైనా ఇచ్చుడా, మనమే ఊసుకున్నాడా, లేకపోతే వీటిని ఏం చేసాడు? గౌరీ పూజ చేసుకున్న తర్వాత మన ఇంట్లో మనం గౌరమ్మని ఏం చేస్తాం? మన సాంప్రదాయం ప్రకారం పూసుకోవడం కానీ నోట్లో వేసుకోవడం కానీ చేస్తాం. కానీ ఆలయంలో ఒక సత్సంగంగా జరిగినటువంటి ఈ గౌరమ్మలన్నీ ఒకసారి అమ్మవారి ముందు పెడతారు. పెట్టిన తర్వాత మనం ఎవరైతే ఆరాధన చేసుకున్నటువంటి పళ్ళెల్లో ఉండే గౌరమ్మలు ఉన్నాయో అవి మనం మన ఇంటికి తీసుకొని వెళ్ళి మన ఇంట్లో మనం పూసుకునేంది అన్ని రోజులు పూసుకోవడం, మిగతా అవి నీళ్లలో కలిపి మన ఇంటి చుట్టూ చల్లుకోవడం. మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు చదువు రాలేదనుకోండి, రోజు ఇంత పసుపు ముద్ద తేనెలో కలిపి తినిపించడం. భూదేవి, జ్ఞానం కలిగిన సరస్వతీ దేవి, కోపం కలిగిన కాళీదేవి, ఏ రూపమైనా అమ్మని. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద జగదాచార్యుల వారు, శంకరుల వారు చెప్పినారు, కుకుత్రో జాలేత క్వచిత్ అపి కుమాతాన భవతి. దుర్మార్గుడైనటువంటి ఒక కొడుకు ఉండవచ్చు ప్రపంచంలో, కానీ దుర్మార్గుడైనటువంటి ఒక తల్లి ఉండదు. ఎంత దుర్మార్గుడైనా నా కొడుకు మంచివాడని చెప్పుకుంటుంది తప్ప నా కొడుకు దొంగని చెప్పుకోదు ఎప్పుడు. అటువంటి తల్లికి మనందరం బిడ్డలం. మరి మనందరినీ చూసుకునే బాధ్యత ఆమెది కనుక ఈ గౌరమ్మను తీసుకొని వెళ్ళి మనకు అవకాశం ఉన్నట్టుగా మనం మార్చుకోవచ్చు. దీనిలో కుంకుమం ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేటని, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక వారం ఆదివారం రోజున రావడం. మరీ విశేషం ఏమిటంటే ఏ పూజ చేసినా ముందుగా చేసేటువంటి ఒక పూజ వినాయకుడి పూజ. ఆయన జన్మించిన నక్షత్రం రేవతి నక్షత్రం ఆ రోజు ఈ రోజు కనబడదు. అన్నీ కలిసి వీటన్నిటికంటే విశేషమైందంటే మీరందరూ ఇక్కడ టైం ఇవ్వడం, ఇంతసేపు కూర్చోవడం. సేవా సంఘం వాళ్ళు సంకల్పించినటువంటి ప్రతి అగ్నిహోత్రము వాళ్ళైతే అగ్నిలో వేసేటువంటి ఒక సమీధులు మీరు ఆజ్యం ఆమె పోసి ఫలాన్ని మనకి ఇవ్వాలి. అందరికీ సేవా సంఘం వాళ్ళకి ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాలు ఇంకా కలిగించాలి. మనందరినీ ఇట్లాగే పాల్గొనేటట్టుగా సేవా సమితి వాళ్ళు మంచి సంకల్పం చేత, మంచి మనస్సు చేత మనకి ఇట్లాంటి ఏర్పాట్లు చేయాలని అమ్మవారిని మనసారా కోరుకుంటూ ప్రసాదం అందరికీ వచ్చింది. పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడమే కాకుండా మాత ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పని మేము సవినయంగా కోరుకుంటూ, మరి మిత్రుడు అన్వర్ కేబుల్ నిర్వాహకుడు అన్వర్కే కాకుండా వారి యొక్క సిబ్బందికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు అన్న ప్రసాదానికి మాకు సహకరించినటువంటి పెద్దలు, మా పెద్ది శంకర్లింగం గారి కుటుంబానికి కూడా, భోజనం సహకరించినటువంటి పెద్ది శంకర్లింగం గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమం లోపల ఒక్కొక్కరు 10 మొదలుకొని, ఇద్దరిని మొదలుకొని కనీసం పార్టిసిపేట్ కావడానికి అవకాశం లేనప్పుడు పక్క వారిని పార్టిసిపేట్ భాగస్వామ్యం అయ్యే విధంగా ప్రోత్సహించిన వారికి, మరి ఈ కార్యక్రమాన్ని చూసిన వారికి, మాకు సహకరించిన వారికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక చుక్క నీళ్లతో రెండు చేతులు తుడుచుకోండి. హస్త ప్రక్షాళనమంత్రుష్పంహారతి మహాసరస్వతి మాతకి. అందరూ చెప్పండి. అపరాధల్పిత అనుసారేణ పూజనేన భగవతి సర్వాత్మిక మహాసరస్వతి.
అక్షతలు తీసి గౌరీ అమ్మవార్లు పెట్టుకోవడానికి మనకు ఒక కవర్ ఇచ్చినారు. మేము చాలా ఆనందపడతాము అని చెప్పి చెప్తున్నారు. పూజ ఘనంగా నిర్వహించుకున్నారు. మీరందరూ క్రమం తప్పకుండా లైట్ వసంత పంచమి రోజున లక్ష గౌరి అర్చన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మేము భక్తుల సంకల్పం చేయదలిచినాము. ఇటు కార్యక్రమానికి వచ్చిన మాతలందరికీ భక్తులందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆలయానికి వచ్చిన మాతలందరికీ మనస్ఫూర్వకంగా అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎలవేలా ఉండాలి. గత 4 సంవత్సరాల నుండి ఈ ఆలయానికి మాతల చే కార్యక్రమాలని విజయవంతంగా జరుగుతున్న మీరు అచ్చినందరికీ సభ్యులందరికీ కృతజ్ఞతలు. స్వామి ఆలయం లోపల గత 4 పర్యాయాలు ప్రప్రథమంగా ఇంటింట కోటి కుంకుమార్చన కార్యక్రమము, 2వ పర్యాయము కోటి పుష్పార్చన మహాసరస్వతి దేవికి వసంత పంచమిని పురస్కరించుకొని, 3వ పర్యాయము కోటి అక్షతార్చన కార్యక్రమం. మేము ఈ 3 దిగ్విజయంగా నిర్వహించుకొని మరి 4వ పర్యాయము మరి ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది, మరి భక్తులందరూ మమైకమం కావడమే కాదు మరి భక్తులందరూ కూడా సంతోషించాలి, అమ్మ అనుగ్రహం పొందాలని ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూ గౌరీదేవిని పూజించకుండా ఏ కార్యక్రమాన్ని, వినాయకుడిని గౌరీదేవిని పూజించకుండా ఏ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోరు. అలాంటి తరుణం లోపల మరి ఆ 100 గౌరమ్మలతోటి మరి కార్యక్రమం చేపడితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పని మా మిత్రులు రాజేందర్ గారు, అధ్యక్షులు కైలాసం మారా కైలాసం గారు ఆలోచించినప్పుడు మరి చాలా సాహసోపేతమైన నిర్ణయం. మరి 100 గౌరీ తయారీకి మరి ఎవరి సహకారం తీసుకుంటే బాగుంటుంది, మరి మాతలందరినీ మేము మరి ఈ గౌరమ్మలను కూడా మరి ఒక ప్రత్యేకంగా శుద్ధితో చేయవలసిన అవసరం ఉంటుంది. మరి అలా ఆ విధంగా శుద్ధితో చాలామంది, దాదాపు మేము మా సంకల్పం 108 మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతే మాకు సరిపోతుంది అనుకుంటే 200 పైచిలుకు మంది ఈ కార్యక్రమానికి స్పందించి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు 1008 గౌరవమలను చేసి మరి ఈ ఆలయానికి అందించడం నిజంగా మహద్భాగ్యంగా. మేము చేపట్టిన కార్యక్రమం సంకల్పం ఏదైతే ఉందో అది ఎప్పుడైనా విజయవంతమైతే మా అందరికీ ఆనందం. మరి మా అందరి ఆనందం కూడా మా ఒక్కరి కోసమో కాదు, లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ కార్యక్రమానికి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మొదటి నుండి మొదలుకొని ఈనాటి వరకు కూడా ప్రప్రథమంగా లోకల్ ఛానల్ అన్వర్ కేబుల్ వారు ప్రత్యక్ష ప్రసారాన్ని అందజేసి మరి భక్తులను మమేకం చేస్తూ వాళ్లను భక్తులను ఆలయానికి వచ్చే విధంగా వారికి సంకల్పాన్ని కలుగజేస్తూ మరి ఈరోజు విశేషంగా 1000 మంది భక్తులు, విద్యార్థులు, చిన్నారులు ఈ ఆలయ ప్రాంగణానికి దర్శించడం జరిగింది. సందర్శించిన వారందరికీ కూడా ఆ దేవదేవి మహాతల్లి మహాసరస్వతీ దేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెప్పని మేము ఈ సందర్భంగా అమ్మవారిని మనసారా కోటి ప్రణామాలను తెలియజేస్తూ మరి అమ్మ సంకల్ప బలమే మేము చేపట్టింది కూడా కేవలం 10 రోజుల లోపల ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా అయింది అనడానికి కేవలం 10 రోజుల లోపల మరి మాతలందరి సహకారం, మాతల భాగస్వామ్యం, వారే ప్రత్యేకంగా ఎంతో ముందటికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంతో పాటు మరి నిన్నటికి నిన్న ఈ కార్యక్రమం లోపల ఈ అలంకరణ లోపల కూడా అనేక మంది మాతలు పాల్గొని మరి ఈ అలంకరణ లోపల కూడా పాల్గొన్నారు. మరి బ్రాహ్మణోత్తములతో ఈ కార్యక్రమం ఇంత దేదీప్యమానంగా జరిగినందుకు మరి ఈ ఒక్క జగిత్యాల ప్రాంతమే కాదు మన ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలి. మంచి విద్యావంతులు మన ప్రాంగణం లోపల ఉన్న విద్యార్థులందరికీ కూడా మంచి విద్య అందాలి. మరి అదేవిధంగా మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మొన్నటికి మొన్న చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఒక ప్రవచనం లోపల మరి తమిళనాడు రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉంది అంటే తమిళనాడులో ఉన్న వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామినే ఇలవేల్పుగా కొలుస్తున్నారు. మరి అలాంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇక్కడ నెలకొల్పాలనే ఆలోచన మరి మా మరి మిత్ర అచ్చుడు రావడం మరి రావడమే తడుగా మరి మేము అందరి దాతలను సంప్రదించి వారందరి సహకారం తీసుకొని మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కూడా
సుబ్రహ్మణ్య స్వామి మహాసరస్వతీ దేవి సహిత ఆలయం ఏవిక్కడైతే ఉందో దానికి ఒక 100 ప్రదక్షిణలు చేసినట్టయితే మరి వారికి కోరిన కోరిక కూడా నెరవేర్చుతుంది అని చెప్పని వారి ప్రవచనం ద్వారా చెప్పడం జరిగింది. మరి అలాంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లోపల మహాసరస్వతీ దేవి సహిత సుబ్రహ్మణ్య స్వామి శివ పంచాయతన ఆలయం జగిత్యాల పట్టణం లోపల నెలకొని ఉంది. మరి ప్రతి మంగళవారం మీరందరూ మరి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక కార్యక్రమంలో కానివ్వండి, మరి మహాసరస్వతీ దేవికి శుక్రవారం కుంకుమ పూజా కార్యక్రమాల ద్వారా కానివ్వండి, మరి వసంత పంచమికి కానీ, సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ, శివరాత్రికి కానీ, గణేష్ నవరాత్రి లోపల, మేము దేవీ నవరాత్రి లోపల ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఆలయ కమిటీ అధ్యక్షులు మరి మార కైలాసం కానీ, మా మిత్రులు రాజేందర్, మరి ప్రతి ఒక్క సభ్యుడు మరి ఈ కార్యక్రమానికి స్పందించినప్పుడే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మరి ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మాతకు శతకోటి వందనాలు తెలియజేస్తూ, ఇంకను కూడా మరి ఇక్కడ ఉన్న భక్తులకు మరి చలవ పందిళ్ళు వేయించి మేము ఈ కార్యక్రమం చేపించాం. పర్మనెంట్గా షెడ్ వేపియాలని కూడా అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం లోపల నిత్యార్థం లోపల ఒక చాలామంది ప్రతిరోజు వారి కుటుంబం సభ్యుల నామ ఉచ్చారణతో వారి గోత్రనామాలతో స్వామివారికి నిత్యార్చన కూడా జరుగుతుంది. మరి అలాంటి వారు ఇక్కడి ఆలయానికి సందర్శించి వారు 100,000 రూపాయలు మాకు సహకారం చేసినట్టయితే నిత్యార్చన లోపల కూడా వారికి భాగస్వామ్యం ఇక్కడ అందజేయడం జరుగుతుంది. మరి 50,000 రూపాయలు అందజేసిన వారికి ప్రతి మాసం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు వారి పేరుపై అర్చన చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ కార్యక్రమాన్ని మరి మీరెవరైనా తీసుకున్నట్టయితే మేము వారిని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, స్వామి సేవలో తరిద్దాం, స్వామిని స్మరిద్దాం. మరి మీ అందరికీ మరొక్కసారి మేము వందనాలు తెలియజేస్తూ మాతలకు ప్రత్యేకంగా అభినందన.